హలో అండ్ వెల్కమ్ వెస్టీజియన్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వెస్టీజ్లో ఒక పవర్ఫుల్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే వెస్టీజ్ స్పైరులినా. దానికన్నా ముందు మీరు మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. బికాజ్ మా ఛానల్లో రెగ్యులర్గా మీ వెస్టీజ్ బిజినెస్ డెవలప్ కావడానికి హెల్ప్ అయ్యే కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? మన బాడీ రోగాలతో పోరాడగల కెపాబిలిటీని ఇమ్యూనిటీ అంటాం. మన బాడీ రోగాన్ని ఎంత మంచిగా నిరోధించగలిగితే అంత ఎక్కువ ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి ఉన్నట్టు. మనం రోజు ఎన్నో డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ యొక్క కాంటాక్ట్లోకి వస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మన బాడీ పైన మరియు మన బాడీ లోపల కూడా ఎన్నో డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. కానీ వీటన్నిటి వల్ల మనకు రోగాలు రావు, ఎందుకంటే మన ఇమ్యూనిటీ వీటితో ఫైట్ చేస్తుంది. అండ్ ఈ ఇమ్యూనిటీ మనిషి నుంచి మనిషికి వేరీ అవుతుంది. అండ్ ఏజ్, డైట్, ఫిజికల్ యాక్టివిటీ మరియు స్ట్రెస్ లెవెల్ ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఎంతో అవసరం. అప్పుడే మన బాడీ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్తో మంచిగా పోరాడగలుగుతుంది. అండ్ మనం హెల్దీగా ఉండగలుగుతాం. అండ్ అప్పుడే మనం డాక్టర్ని ప్రతిసారి కలవాల్సిన అవసరం ఉండదు. అండ్ మెడిసిన్స్ యొక్క బర్డన్ మన బాడీకి పడదు. చాలామందికి ఫ్రీక్వెంట్గా సర్ది, దగ్గు, జ్వరం ఇలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ దీని అన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే మంచి ఇమ్యూనిటీ లేకపోవడమే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కోసం ఏ యాంటీబయోటిక్స్ ఉండవు. సో బాడీ తన ఇమ్యూనిటీ పవర్ని యూజ్ చేసి ఇలాంటి వైరసెస్తో పోరాడాలి. మన బాడీకి ఎంత మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటే అంత మంచిగా ఇలాంటి వైరసెస్తో పోరాడగలుగుతుంది. సో మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కొన్ని న్యాచురల్ వేస్ ఉన్నాయి. అవేంటంటే హెల్తీ ఫుడ్ తినడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, అండ్ హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం, ఆల్కహాల్ని మరియు స్మోకింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం, మరియు మన హ్యాండ్స్ని రెగ్యులర్గా వాష్ చేయడం, మన శరీరానికి కావాల్సినంత నిద్ర ఇవ్వడం, మరియు స్ట్రెస్కి తక్కువ గురవ్వడం, మరియు మంచి ఎఫెక్టివ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన బాడీ యొక్క ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. అండ్ మన ఇమ్యూనిటీని పెంచగల సప్లిమెంట్స్లో ఒకటి వెస్టీజ్ స్పైరులినా క్యాప్సూల్స్. ఇది మన ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తుంది. వెస్టీజ్ స్పైరులినా మన ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనిలో 55-77% ప్రోటీన్ మరియు 18 టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్నాయి. వెస్టీజ్ స్పైరులినాలో క్యారెట్ కన్నా 10 రెట్లు బీటా కెరోటిన్ ఉంది. దీనివల్ల మన కళ్ళకు మరియు స్కిన్కి ఎంతో మంచిది. వెస్టీజ్ స్పైరులినా యాంటీఆక్సిడెంట్స్ యొక్క అద్భుతమైన సోర్స్. ఇది మన బాడీని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ స్పైరులినాలో ఫైకోసనానిన్ ఉంది. ఇది మన ఫ్రీ రాడికల్స్తో పోరాడి ఇన్ఫ్లమేటరీ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ కాకుండా ఇన్హెబిట్ చేస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎన్నో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే స్పైరులినా ఎలర్జిక్ సిమ్టమ్స్ను ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్పైరులినాలో మనల్ని అనారోగ్యం నుంచి కాపాడగల ఎన్నో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. దీంట్లో థైమిన్, రైబోఫ్లేవిన్, నయాసిన్, ఫోలేట్, విటమిన్ B6, ఏ, కే ఇలాంటి ఎన్నో న్యూట్రియంట్స్ ఉన్నాయి. స్పైరులినా మన మెటబాలిజంని పెంచుతుంది. దీనివల్ల మనం రోజంతా యాక్టివ్గా ఉంటాము. స్పైరులినా మన బాడీలో ఉండే ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ పెంచుతుంది. దీనివల్ల అనేమియాతో పోరాడడానికి ఈ స్పైరులినా ఎంతో హెల్ప్ చేస్తుంది. వెస్టీజ్ స్పైరులినా మోస్ట్ ట్రస్టెడ్ సప్లిమెంట్, ఎందుకంటే ప్రతిరోజు 400,000 పైగా క్యాప్సూల్స్ కన్జ్యూమ్ చేయబడుతున్నాయి. అంతేకాకుండా ప్రతి నెల 100,000 పైగా మంది కాన్ఫిడెంట్గా మరియు హ్యాపీగా ఉన్నారు ఈ వెస్టీజ్ స్పైరులినా కన్జ్యూమ్ చేయడం వల్ల. వెస్టీజ్ స్పైరులినా యొక్క షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 18 నెలలు. అంతేకాకుండా దీనికి డబుల్ క్యాప్ ప్రొటెక్షన్ ఉంది. దీనివల్ల కంటామినేషన్ జరగదు. వెస్టీజ్ స్పైరులినా క్యాప్సూల్ పర్ డే 1 లేదా 2 తీసుకోవచ్చు. దీని యొక్క MRP 412 రూపీస్, DP 350 రూపీస్, PV 11.67. ఈ వెస్టీజ్ స్పైరులినా హైపర్ పారాథైరాయిడిజం ఉన్నవాళ్ళు తీసుకోవద్దు.
హై ఫీవర్ ఉన్న టైంలో తీసుకోవద్దు, సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు, అంతేకాకుండా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆ టైంలో తీసుకోవద్దు. సో కమాన్, ఈ వెస్టీజ్ స్పైరులినా క్యాప్సూల్స్ ప్రతిరోజు వాడండి, మిమ్మల్ని మరియు మీ ఫ్యామిలీని ఈ రోగాల నుండి కాపాడండి, మీ ఇమ్యూనిటీని పెంచుకోండి. ఈ వీడియోని మీ టీమ్ మెంబర్స్తో మరియు మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు, ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకుంటారు. సో ఈ వీడియోలో అంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంపార్టెంట్ కంటెంట్తో కలుద్దాం. అప్పటిదాకా థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.